ప్రపంచమంతా ఓహో కంచాయిలయ్య అనే ఇండియాలో ఉండే వ్యక్తి ఈ షెపర్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు అనే విషయం చాలామందికి తెలియదు. కానీ సాధారణంగా మరి ఐలయ్య గారు నివసించింది ఉంది ఉంటుంది కూడా తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో మరి ఉమ్మడి రాష్ట్రంలో అనుకుంటే మరి ఆ యొక్క విదేశాలలో పేరు చివరన ఉండే ఏవైతే వృత్తులకు సంబంధించిన ఆ యొక్క పదాలు ఉంటాయో అంటే ఫిషర్మెన్ అని ఇప్పుడు ఇట్లా అని చెప్పేసి ఏవైతే ఉంటాయో మరి విదేశీ పోకడలు విదేశీ ఆ యొక్క పాశ్చాత్య పోకడల్లో ఉన్నట్లుగా మరి ఆ పేరు చివరిన వర్డ్స్ తగిలించుకోవడం ఐ మీన్ ఆ యొక్క మీరు అన్నారు కదా రెడ్డి అని లేకపోతే కుమ్మరి అని లేకపోతే రకరకాలుగా ఆ పేరు చివరిన తగిలించుకున్నట్లుగా దాని దీనికి ఏమైనా సమీపం తీసుకోవచ్చు అంటారా? లేదా దానికంటే చాలా గొప్పది ఇది, ఇది చారిత్రక వృత్తిని సూచిస్తుంది. ఇంగ్లీష్ పదాలే ఎన్నికెందుకోవాలంటున్నా అంటే నేను ప్రజలందరికీ చెప్తున్నా. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు శ్రీకాకుళం నుంచి, సార్ నాకు కొడుకు పుట్టిండు, మీలాగా ఒక పేరు దాంతోపాటు మా వృత్తి పేరు కూడా ఇంగ్లీష్లో కావాలి అన్నాడు. అంటే మీరు ఏం పని చేస్తారా అని అడిగిన. మేము బోయోళ్ళం అన్నాడు. అంటే మీ కొడుక్కి ఒక పేరు పెట్టి నీకు నచ్చింది, దాంతోపాటు హంటర్ అని పెట్టమని చెప్పాడు. పెట్టాడు అతను. తర్వాత ఇంకొక అతను మొన్న వరంగల్ నుంచి ఫోన్ చేశాడు, నా కొడుకు పుట్టాడు మీరే పేరు పెట్టాలన్నాడు. అంటే నువ్వు ఈ లౌకిక్ అంటే సెక్యులర్, లౌకిక్ అనే పేరు ముందు పెట్టి ట్యాపర్ అని పెట్టు. ట్యాపర్ అంటే ఈ కళ్ళు గీత అని అర్థం. ట్యాపర్ పెట్టాడు. అంటే అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే తన తాత ముత్తాతల వృత్తికి చాలా గౌరవంగా పిల్లల పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచానికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నే ఎంత అమాయకమైంది అంటే మీరు అడిగేది కదా, చాలామంది ఈ అమాయకత్వంలోనే ఉన్నారు. అంటే భాషకు ఒక నేల అంటూ ఉండదు. ఇంగ్లీషు భాష ఎవరి సొత్తు కాదు. ఇంకా తెలుగు సంస్కృతం ఇక్కడనే పుట్టినాయి, ఇక్కడనే చస్తాయి. ఇవి ఇంగ్లీష్ ప్రపంచ భాష. అందుకని నేను మొత్తము ఉత్పత్తి కులాలన్నిటికీ ఏం చెప్తున్నానంటే మీ పిల్లల పేర్లన్నిటి చివర ఇప్పుడు రావు రెడ్డి శాస్త్రి శర్మ అని పెట్టుకుంటున్నారండి, బయట ఎవరికి అర్థమవుతుంది వీళ్ళు ఏంది అనేది. తర్వాత అవేందుకు పెట్టుకుంటున్నారు, అవేం గొప్ప అని పెట్టుకుంటున్నారు. నేను ఈ పేరు పెట్టుకున్నాక నాది అంతర్జాతీయ నేమైంది, వాళ్ళు లోకల్ పేర్లు వాళ్ళే. ఇది ఇది ఇక్కడ దాటితే ఎవరికి అర్థం కాదు. ఈవెన్ ఇక్కడి నుంచి ఢిల్లీకి పోతేనే రావు అయిందో తెలియదు, రైట్? కానీ షెపర్డ్ అంటే అన్ని దేశాల్లో అర్థమవుతుంది, ముస్లిం దేశాల్లో కూడా అర్థమవుతుంది, చైనా, జపాన్, కొరియా, అమెరికా, యూరోప్, కెనడా. కనుక నేను సాంస్కృతికంగా ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకురావాల్సింది. పేర్లో ఒక విప్లవం, ఆలోచనలో ఒక విప్లవం, ఆహార సంస్కృతిలో ఒక విప్లవం, రచనల్లో విప్లవం. అంటే ఒక ప్రకారం నుంచి మరి ఆహార పదార్థాలు కానీ ఇతర కానీ సంస్కృతి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా, అది జరగవలసింది అనకూడదని ఒకరు అంటున్నారు. మరి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి మీరేం పరిరక్షణ అంటున్నారు, మరి ఎలా పరిరక్షణ కాదండి? వాళ్ళు దాడులు చేస్తుంటేనే మనం కొత్తను సృష్టించగలుగుతాం. ఇవాళ బీజేపీ వచ్చింది, బీజేపీ చాలా విషయాల్లో వెనక్కి తీసుకుపోవాలని చూస్తుంది. ఆ వెనక్కి తీసుకుపోయేదాన్ని అడ్డుకొని ముందుకు తీసుకుపోయే ప్రక్రియలోనే కొత్త సిద్ధాంతం పుడుతుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.